అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత టీడీపీ టాప్ నేత కనుమూత తీవ్ర లో చంద్రబాబు పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టిడిపి సీనియర్ నాయకుడు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు వీరాంజనేయులు శుక్రవారం నాడు మృతి చెందారు ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే అయితే శుక్రవారం నాడు అనూహ్యంగా మృతి చెందడంతో ఆ పార్టీ నేతలందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీలు పార్థసారథి అంబికా లక్ష్మీనారాయణ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అలాగే ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తదితరులందరూ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వీరాంజనేయులు మృతి పార్టీకి తీరని లోటన్నారు వీరాంజనేయులు లేని పార్టీని ఊహించలేం విరాంజన లేని టీడీపీని ఊహించలేమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు రోడ్డు ప్రమాదం జరిగాక తాను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించానని అప్పుడు ఆయన కోలుకుంటారని అనుకున్నానన్నారు కానీ ఇలా అందరినీ వదిలి వెళ్ళిపోవడం బాధాకరమని అన్నారు జిల్లాలో ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమం ఎక్కడైనా సరే పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన గొంతు ప్రతిధ్వనిస్తుండేనని గుర్తు చేసుకున్నారు అలాంటి వ్యక్తి మరణించడం అనేది పార్టీకి తీరని లోటు అన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు వారి కుటుంబానికి పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని అన్నారు అనంతపురానికి సంబంధించి టీడీపీ సీనియర్ నాయకుడు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు వీరాంజనేయులైతే గనక శుక్రవారం నాడు మృతి చెందడం జరిగింది